హలో యాంటోనీ, నందుకు ఫోని? సీను. హలో నందు. సరే, ఏం జరిగింది నందు? సిటీలో దొరికిన వాడిని దొరికినట్టుగా వేసేస్తున్నాడు ఈశ్వర్ ప్రసాద్. మన ఇంటిని కూడా సీజ్ చేశాడు. నెక్స్ట్ టార్గెట్ మనమే. శత్రు కు ఊపిరి పీల్చుకునే అవకాశం ఇస్తే వ్యూహాన్నే మార్చేస్తాడు. ఈ పరిస్థితిలో మిమ్మల్ని కాపాడుకోవడానికి నాకు వేరే మార్గం లేదు. ఆగు నందు, ఈ టైంలో ఆవేశం ఉంది, ఆలోచన ముఖ్యం. నువ్వు బయటికి వెళ్ళడం మంచిది కాదు. జనం కోసం కత్తిపెట్టా, ఇప్పుడు స్వార్థం కోసం ప్రాణం కోసం యుద్ధాన్ని ఆపేయమంటావా? ఈశ్వర్ ప్రసాద్ అన్ని దారులు మూసుకుంటూ వస్తున్నాడు. నీ వెళ్ళి అతన్ని కన్విన్స్ చేసి వస్తాను. సలీం, నువ్వు ఒంటరిగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. రాయబారానికి ఒంటరిగానే వెళ్ళాలి. నువ్వు సేఫ్గా ఉండాలి. నిన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారు, నాకేం కాదు. ఈశ్వర్ ప్రసాద్ గారిని కలుస్తావా? ఏంట్రా, కాలర్ పట్టుకునే వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నారు. బుద్ధి వచ్చింది సార్, బుద్ధి వచ్చింది సార్. కానీ మీ లీటర్కి బుద్ధి రాలేదుగా. వస్తుంది సార్, వస్తుంది. నేను వెళ్ళి అందరిని తీసుకొస్తాను సార్. రక్తం మరిగిన పులి మర్డర్ చేసిన మనిషి మారుతాడంటే నేను నమ్మను. లేదు సార్, మీరు చంపడానికి మాటిస్తే నీ అందరినీ తీసుకొచ్చి మీ ముందు నేను చెప్పెడతాను సార్. సార్, ముందు నిలబెట్టు, నీ మాట నిలబెట్టుకో, ఆ తర్వాత నా మాట నిలబెట్టుకుంటా. పో. శుక్రియా సార్, అలాగే కసం సబ్కో కడా కడుతుంగా సార్. సార్, థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ అలా వదిలేశారు? పులిని వేటాడాలంటే మేకను వదిలేయాలి. ఆ నందుగని పట్టుకోవాలంటే ఇలాంటి యదవల్ని ఎంతమంది నేనే వదిలేయచ్చు. బాబా బాబా, నువ్వు నన్ను నమ్మవా? ఏంట్రా నిన్ను నమ్మేది? నా కొడక అప్రూవర్గా మరి నన్ను వేసేద్దామని చూసావు కదా. లేదు బాబా, నేను చెప్పేది ఒక్క నిమిషం విను. రే, నేను ఖాకీ బట్టలు వేసుకున్నా బాబా కోసమే పనిచేస్తాను. రేయ్, రాజకీయంలో నేను రారాజుని, రౌడీయిజంలో మా బాబన్న రారాజు. మమ్మల్నే మోసం చేస్తావప్పా? నా గొంతు మీద తడిగుడ్డ వేస్తావరా? అందుకే నీ గొంతులో నీళ్లు కూడా పోయకుండా చంపేస్తున్నా. నందు నుంచి తప్పించుకొని బ్రతకడానికి ప్రయత్నించు. రేయ్, ఇప్పుడు ఆ నందుగాడు వెళ్ళి ఆ ఈశ్వర్ ప్రసాద్ మీద అటాక్ చేస్తాడు. ఇద్దరిలో ఒకటి సమాధి అవుతాడు, మిగిలిన వాణ్ణి నేను సమాధి చేస్తాను. పోరా. ఏ లంగడా అనా, చచ్చాడన్నా. 2 నిమిషాల పాటు మౌనం పాటిద్దాం. యదా యదా హి ధర్మస్యః గ్లానిర్భవత భారతః అభ్యధ్యానం అధర్మస్య తదాస్మానాం సుజామ్యః. నందు భాయ్, ముందు నేను చెప్పేది విను. ఎవటై నందుగుండె జోలుకొచ్చింది? ఆ బాబా హోమ్ మినిస్టర్ నన్ను పొడిచారు. బతుకుందో లేదో తెలియని నా పాప కోసం నిన్ను నాతో చంపించాలని చూశారు. చెప్
ఒక్కసారి బండి స్లో చేయమని చెప్పు. ఎందుకు స్లో చేయమను? పాప అంటే నాకు ప్రాణమే, కానీ నువ్వంటే నాకు పంచ ప్రాణాలన్న సంగతి అలా తెలియదు. నా పాప కోసం నేను చంపితే బాబా అలాంటి వాళ్ళు వంద మంది పడతారు, కానీ కానీ నీలాంటి వాడు ఒక్కడే పడతాడు. అందుకే వాళ్ళతో చేతులు కలిపినట్టు నటించా. ఒకవేళ నేను కాదన్నా, ఎవరితో ఒకరితో పనిచేస్తారు నాకు తెలుసు, అందుకే నిన్ను కాపాడుకుంటూ వచ్చా. భాయ్, స్నేహితుడి కోసం ప్రాణాలు ఇవ్వడంలో ఇంత ఆనందం ఉందని ఇప్పుడే తెలిసింది. నందుని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. ఆపరేషన్ కి రెడీగా ఉన్నాను అంకుల్. మరి నీకు భయం లేదా? నువ్వు ఉన్నావు కదా అంకుల్. Thank you.
పెంచి పోషించిన రౌడీజం వస్తుందో, ప్రజల్ని చంపి నిన్ను గెలిపించిన గుండైజం వస్తుందో పిలో. నీ చావు అవినీతికి కొమ్ము కాస్తే ప్రతి రాజకీయ నాయకుడికి కన్ను విప్పు కావాలి. నీలాంటి వాళ్లకు ఇదే ప్రజా తీర్పు అవ్వాలి. నందు చెప్పానా, అడ్డంగా నరుకుతూ అడ్డంగా దొరికిపోయావు.